మోహనవాణి శ్రోతలకు శుభోదయం. గోదావరి భూమునకు స్వాగతం. వేకువనే గోద శ్రీరంగంలో మేలుకొని కోనేటికు బయలుదేరింది. అయితే కొత్త ప్రదేశము కాబట్టి ఆమెకు దోవ తెలియదు. అయితే ఆమె చూడండి ఏం చేస్తోందో. వేకువనే లేచి కోనేరు వెదుకబోయి గోద యా చుట్టుపట్టుల వృత్తగానం ఎవరో శ్రీ వైష్ణవ స్వామి ఎదురు పడగా వారి నర్ధించే గోనేటి పదము కొరకు స్వామి రంగని గోపుర ద్వార పదము చేర విలిచెను కొనిపోయే చెదరకుండా మొదటి ఆవరణమున మనసియున్న పెద్ద ద్వారములో నుండి పిలుచుకొనుచు. తనకు కనిపించిన వైష్ణవ స్వామివారు కోనేటికి దారి చూపించి కోనేరు వద్ద ఆమెను దింపి మాయమయ్యారు. ఆ తర్వాత కోనేటిలో స్నానం చేసి బయటికి వచ్చిన గోదకు ఆ మూర్తి ముందు కనిపించలేదు. కొంచెం ఇంకా అప్పటికి చీకట్లు ఉన్నాయి. ఒక్క నిమిషం కోనేటి వద్ద ఆమె కూర్చుని ఉండగా కొంచెం కొంచెం అప్పుడే వెలుగు వస్తోంది. మళ్ళీ దర్శనమిచ్చాడు ఆ వైష్ణవ స్వామి. ఈసారి ఆ వైష్ణవ స్వామిని చూసి ఆమె ఆశ్చర్యపోయింది. తనకు ముందుగా దారి చూపించిన వైష్ణవ స్వామిని ఆమె చీకటిలో సరిగ్గా చూడలేదు. ఇప్పుడు చూస్తే ఆయన మణిమయ కిరీటము, అందమైన నక్షత్రాలహారము, ముత్యాలహారాలు, వేళ్లకు రవ్వల ఉంగరాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. రూపం స్పష్టంగా కనపడగానే గోద నిర్ఘాంతపోయింది. కన్నులు తిరిగాయి. విల్లిపుత్తూరు కోవెల, కోవెల వెనుక కోనేరు, ఆ కోనేరు వద్ద చీకటిలో తన కన్నులు మూసిన ఆయన రూపురేఖలు ఆమెకు కనిపించాయి. ఆమె ఒక్కమారుగా సంభ్రమానికి లోనయ్యి ఈయన ఎవరో మనం అడగాలి అని ఆలోచించుకొని స్వామి మీరెవరు చెప్పండి అని అడిగింది. ఆయన వద్ద నుండి సమాధానము లేదు. ఇంక రెట్టించి గట్టిగా అడిగింది, చెప్పు నీవెవడవో చెప్పు అని గోదమ్మ నిలదీసి అడిగింది. నేను నీ స్వామిని అన్నాడతడు. ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నదామె. నీవు స్నానమాడే ఈ కొలను నాది, నీవిప్పుడు నా రాజ్యంలో ఉన్నావు సుమి అన్నారాయన. పేరు చెప్పమని గోదమ్మ కోపంగా గద్దించింది. ఆయన ఇలా అన్నారు, కులగోత్రాలు పేరు తమకు తాముగా ఎవరూ చెప్పుకోరాదు. అదీగాక ఇతరులు నన్ను కీర్తించడమే కానీ నా గురించి నేనెప్పుడూ ఇతరులకు పరిచయం చేసుకోవడం అలవాటు లేదు. నా రూపం నీకు నచ్చలేదా ఏమిటి? నిజంగా చెప్తున్నాను, నిన్నే వరించి వచ్చాను సుమా. నీకోసమే అంత దూరం విల్లిపుత్తూరు వచ్చి ప్రత్యూష సమయాన నీకు దర్శనమిచ్చాను. ఇక్కడ ఒకటి గమనించాలి మనం. భక్తులు తనను గుర్తించి స్తోత్రం చేస్తే తాను వారికి ప్రసన్నుడవుతాడు. ఒక్కొక్కసారి ప్రత్యక్షము కూడా అవుతాడు. కానీ తనంత తానుగా దర్శనమిచ్చి నేను రంగనాథుడను అని పరిచయం చేసుకుంటే అయితే ఏమిటి వంటి నిర్లక్ష్యపు సమాధానం ఎదుర్కోవలసి వస్తుంది. ఆ ప్రశ్నకు ఆయన వద్ద జవాబు ఉండదు. అటువంటి ప్రశ్నలకు ఆయన సమాధానము చెప్పరు. కాబట్టి ఆయన తనను తాను పేరు చెప్పుకోలేదన్నమాట ఇక్కడ. ఆ దివ్యమూర్తి ఇలా అనగానే గోద ఇలా అన్నది, నేను కన్యను సుమా, నా వ్రత నియమాలు తెలుసుకొని మరీ ప్రవర్తించు. ఇప్పుడు నీవు నా వద్దకు రావడానికి ఎవరు ప్రోత్సహించారు అని నిలదీసింది. ఆయన తన చేతి బొటన వేలితో తన మెడలోని హారము, చంద్రహారము, ఇది గోద అక్కడ విల్లిపుత్తూరులో స్వామికి సమర్పించిన హారము, అది చూపించాడు. ఆమె ఒక్కసారి కన్నులు మూసుకున్నది. మనస్సు కొంత ఊరట చెందినట్లు అనిపించింది. కానీ ఆమెకు నమ్మశక్యము కావట్లేదు. గొంతుకు పెకలించుకొని, స్వామి ఇప్పుడు నన్ను అడ్డగించితే నీకేమి లాభం? నా స్వామికి నీకు
సంబంధమేమిటి? ఆయన మెడలోని చంద్రహారం నీ మెడలోనికి ఎలా వచ్చింది? నీకు దొంగబుద్ధి కూడా ఉన్నదా ఏమిటి? అన్నది గోద. అవును, నేను చోరబుద్ధినే. జీవిత సారమనే తేనెలను దొంగిలించే తుమ్మెదను నేను. సరే గాని, నీకోసం నీ తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. నిన్ను తీసుకొని వెడతాను పద అన్నాడు స్వామి. ఆమె మౌనంగా అనుసరించింది. దేవాలయమునకు వచ్చేసరికి అప్పటి వరకు తనతో కూడా నడిచిన స్వామి ఒక్కసారిగా మాయమయ్యాడు. ఆమెకు చాలా ఆశ్చర్యము వేసింది. ఏమిటి ఈ మాయ అనేది ఆమె తెలుసుకోలేకపోతోంది. గోద ఈనాడు స్నానం చేసిన తరువాత ఆమెకు మనస్సు సరిగ్గా లేదు. ఆలయంలోకి వెళ్ళి దర్శనము చేసుకుని మళ్ళీ ఇంటికి తిరుగుముఖం పట్టింది. అయితే ఈరోజు తను తన మెడలోని పూదండను అలాగే ఉంచింది. కానీ ఇంటికి వెళ్ళగానే తన మెడలోని దండను తీసి తండ్రిగారి మందసములోని శ్రీకృష్ణమూర్తికి సమర్పించుదామని చూసింది. అక్కడ ఆమె కన్నులు ఆశ్చర్యంతో చకితమయ్యాయి. మందసములో శ్రీకృష్ణుడు కనిపించలేదు. ఆమె చాలా ఆశ్చర్యపోయింది. ఏమిటి ఈ విపరీతమని. తనకు నచ్చినట్లుగా సన్నివేశాలను అన్వయించుకోవడం మన అందరికీ అలవాటే. అదే సౌకర్యంగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది మనకి. అది కాదని తేలినప్పుడు మళ్ళీ సంఘర్షణ మొదలవుతుంది. ఈ లోపల విష్ణు చిత్తుల వారు కావేరీ నదికి వెళ్ళి ఆ నిర్మలమైన జలాలలో పాపాలను కడిగి వేసే అఘమర్షణ స్నానము చేశారు. సంధ్యా వందనాదులు పూర్తి చేసుకొని మధ్యాహ్నం నుండి రాత్రి వరకు రంగనాథుని సేవించుకున్నారు. ద్వయమంత్రాన్ని జపించి రంగనాథుని పాదాలకు నమస్కరించారు. సర్వయతీంద్రులకు ప్రియమైన రాజయోగ మార్గాన్ని అనుసరించారు. ఇంద్రియ వృత్తులన్నీ తనలో నీలమై తాను అనే ప్రజ్ఞ ఒక్కటే ప్రకాశిస్తూ ఉండగా అవ్యక్తుడైనటువంటి ఆ రంగేశ్వరుని పాదపద్మాలయందే తన ప్రజ్ఞలను ఆయన అనుసంధానము చేశారు. స్వామిని సేవిస్తూ ఉన్న శ్రీ వైష్ణవస్వాముల పరిషత్తును కూడా విష్ణుచిత్తులు భక్తితో సేవించుకున్నారు. వారితో కలిసి శ్రీకాంతుడైన రంగనాథుని సేవించారు. తాను మనసులో సంకల్పించుకున్న మొక్కులన్నీ చెల్లించుకున్నారు. గోదాకుమారి తండ్రిగారితో కలిసి గుడిలోని స్వామిని సేవించుకుంటూ ఉన్న తన జీవితానికి అధినాథుడైనటువంటి విల్లిపుత్తూరు గోపబాలుని మూర్తినే మనస్సులో నిలుపుకొన్నది. ఆ రేయంతా గోద మనస్సులో వ్రజ గోపాలుడు నిండిపోయాడు. ఆయన రూపంలో నుండి ఆమెకు దరహాసాలు చెందుతూ ఉండగా అందులో రంగనాథుని ప్రేమ పూరితమైనటువంటి చూపుల నుండి పండు వెన్నెల విరిసి కలిసిపోయింది. ఆ ఇద్దరి రూపాలు వేరు చేయడానికి సాధ్యం కానట్లుగా ఆమె ధ్యానంలో ఏకమైపోయింది, లీనమైపోయింది కూడా. తన కోరిక సాధ్యమా అసాధ్యమా అనే సంఘర్షణ ఒక్కటే ఆమె ధ్యానంగా రాత్రి అంతా గడిచిపోయింది. నిద్రపోవాలనే ఆసక్తి లేకపోయినా ఆమె నిద్ర నటిస్తూ రాత్రి గడిపివేసింది. చేపల వంటి ఆమె కన్నులలో వ్రజ గోపాలుని పాదపద్మాలే సంస్మరణగా స్వాధ్యాయం జరుపుతూ స్థిరమై ఉండగా ఆమెలోని చైతన్యం ఆ పాదపద్మాలయందు సమర్పణ చెందింది. లోకమంతా ప్రళయంలో లీనమై ఉండగా తాను మాత్రం మేలుకొని ఉండే ప్రజ్ఞకు మీనము సంకేతంగా చెప్పబడింది. చేపలకు కనురెప్పలుండవు కదా. నేర్చిన విద్యను మళ్ళీ మళ్ళీ చదువుకుంటూ స్మరించుకుంటూ ధారణ చేయడాన్ని స్వాధ్యాయం అంటారు. గోద హృదయంలో గోపబాలుని రూపం కరిగిపోతూ రంగనాథుని రూపం నిలబడుతూ భక్తి మార్గాన్ని చూపుతున్న 18వ రేయ్ భక్తవరుల యోగ మార్గాన్ని చక్కజేయుగాక. స్వస్తి సశేషం.
Yeah.